మనం కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసే అన్ని రకాల సాఫ్ట్వేర్స్ సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి సేవ్ అవుతూ ఉంటాయి. సో ఇలా మనం నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ సి డ్రైవ్లో స్పేస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ఇలా స్పేస్ తగ్గిపోవటం వలన కొన్నాళ్ళకే ఆపరేటింగ్ సిస్టమ్ స్లో అయిపోవటం, లో డిస్క్ స్పేస్ వార్నింగ్ చూపించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మన కంప్యూటర్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేయబడి ఉన్న అప్లికేషన్స్ని అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా సి డ్రైవ్లో ఉంచి ఏ డ్రైవ్లో అయితే కనుక ఎక్కువ ఖాళీ స్పేస్ ఉందో దాంట్లో మూవ్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. అదేంటంటే ఎస్వైఎం మూవర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్. దీన్ని మనం mobasoftware.com అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్. దీన్ని మన కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకే డౌన్లోడ్ అనే ఆప్షన్ అవైలబుల్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ మెనూలో ఎస్వైఎం మూవర్ అని చెప్పేసి అప్లికేషన్ వచ్చింది చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ అనే గుర్తుని క్లిక్ చేస్తే కనుక మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అయి ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ లిస్ట్ అవుతాయి. సో ఈ ప్రోగ్రామ్స్ని ఇన్స్టాల్ మూవ్ చేయాలా లేకపోతే ఏవైనా స్పెసిఫిక్ ఫోల్డర్స్ మూవ్ చేయాలా అన్నది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సిడిలో ప్రోగ్రామ్ ఫైల్స్ x86 అనే ఫోల్డర్లో ఉన్న ఒక ఫోల్డర్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను, దాన్ని మూవ్ చేద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్ సెంటినల్ అనే ఒక ఫోల్డర్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా మీరు ఎక్కువ స్పేస్ ఆక్యుపై అయి ఉన్న ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని లేదా అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ఫోల్డర్ అనే బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ డెస్టినేషన్ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ మనం సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేయడం ద్వారా డెస్టినేషన్ ఏ డ్రైవ్లోకి మూవ్ అవ్వాలన్నది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డీనా ఈనా ఎఫ్ఐ ఇలాగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ అనే బటన్ ప్రెస్ చేసి అడిషనల్ ఫోల్డర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను స్టెరర్ మూడ్ అని ఒక ఫోల్డర్ ఈ డ్రైవ్లో క్రియేట్ చేసుకొని దాంట్లో మూవ్ చేస్తున్నాను. సో యాడ్ ఫోల్డర్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పెండింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇలా పెండింగ్ అనేది చూపిస్తున్న దాన్ని సింపుల్గా మూవ్ ది సెలెక్టెడ్ ఫోల్డర్స్ టు ది డెస్టినేషన్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇక్కడ నేను ఆ యారో బటన్ ప్రెస్ చేస్తున్నాను. బటన్ ప్రెస్ చేస్తున్న వెంటనే డూ యూ వాంట్ టు మూవ్ హార్డ్ డిస్క్ సెంటినల్ టు ఈ స్టెరర్ మూడ్ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కాపీయింగ్ 96 ఐటమ్స్ అని చెప్పేసి ఆ పర్టికులర్ డెస్టినేషన్ ఫోల్డర్లోకి ఇవన్నీ కాపీ అయిపోయినాయి. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇక్కడ నేను మై కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఈ డ్రైవ్లో స్టెరర్ మూడ్ అనే ఫోల్డర్లోకి వెళ్తే కనుక ఎస్వైఎస్ మూవర్ అనే ఫోల్డర్లో సి అని చెప్పేసి అని ప్రోగ్రామ్ ఫైల్స్ హార్డ్ డిస్క్ సెట్నల్ అని చెప్పేసి అని ఒక ఫోల్డర్ వచ్చేసింది చూడండి. సో ఒరిజినల్ అప్లికేషన్కు సంబంధించిన ఫోల్డర్ యాజిటీజ్గా ఇక్కడికి వచ్చేసింది. సింపుల్గా మనకి ఒరిజినల్ లొకేషన్లో ఈ ఫోల్డర్ లేకపోయినా కూడా మనకి హార్డ్ డిస్క్ సెట్నల్ అనే ఫోగ్రామ్ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఫైర్ వాల్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది, నేను దాన్ని ఎనేబుల్ చేస్తున్నాను. చూడండి, సింపుల్గా ఒరిజినల్ లొకేషన్లో ఆ ఫోల్డర్ ఉన్నట్లుగానే ఇది యాజ్ ఇట్ ఈస్గా పనిచేస్తుంది. ఇలాగా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తున్న అప్లికేషన్స్ని డైరెక్టరీస్ని హార్డ్ డిస్క్లో ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న డ్రైవ్లోకి మూవ్ చేసుకోవడం ద్వారా మనకు ఏర్పడే ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు.